వార్తల్లోకి తిరిగి స్వాగతం. టీడీపీ వైసీపీలు కూడబలుక్కొని సైతాన్ లాంటి నరేంద్ర మోడీని ప్రధానిని చేయాలనుకోవడం దారుణమని ఎమ్మెల్యే మస్తానవలి అన్నారు. లౌకికవాదానికి ప్రమాదకరంగా ఉండే బీజేపీకి ప్రజలు ఓట్లు వేయరాదన్నారు. దోపిడీదారులైన పారిశ్రామికవేత్తలు గుంటూరు ప్రజల్ని కొనాలని ఎన్నికలలో పాల్గొంటున్నారన్నారు. ఇటువంటి వారికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని ఎమ్మెల్యే మస్తానవలి కోరారు. దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు జరుగుతున్నటువంటి విషయం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ రెండు కూడా బలిపోయారు. నరేంద్ర మోడీ లాంటి ఒక శైతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదానికి తూట్లు పడవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఓటు ఇవ్వాలనేటటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 2012లో ఈ దేశానికి పట్టిన పీడ శైతాన్ అన్నటువంటి నరేంద్ర మోడీని ఈరోజు దేశభక్తిగా పొడగొట్టడం ఆయన యొక్క దుర్మార్గపు కుక్క అర్థమవుతా ఉంది. అతని యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం అర్థమవుతుంది. బలహీన వర్గాలకి అండగా మీ కులాన్ని మీరు గౌరవించుకుంటూ, మీ మతాన్ని మీరు గౌరవించుకుంటూ, ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవించుకునేటటువంటి సంస్కృతి కలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందరమ్మ తల్లి ఆలోచన విధానం శ్రీ రాజతూర్పు నియోజకవర్గంలో తమకున్నటువంటి ధన మదాంతంతో ప్రజల మధ్యన ఒక నాటకం, డబ్బులతో నాటకం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. మీకు మంచి సేవకుడు కావాలి, ఇవాళ మీ కుటుంబ బాధను పంచుకునేటటువంటి వ్యక్తి కావాలి. ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగింది అనేటటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ మరి రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మజ్లిస్ పార్టీ తరపున గురువారం బాషా నామినేషన్ దాఖలు చేశారు. తమ పార్టీ అభ్యర్థుల డబ్బును చూడకుండా విద్యార్హతలు పరిగణలోకి తీసుకుంటున్నదన్నారు. సమైక్య ఆంధ్ర కోసం టీఆర్ఎస్ మీద తాము పోరాటం చేశామన్నారు. వివేకవంతులైన ఓటర్లు తమ పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, అదేవిధంగా రాజకీయంగా నిర్లక్ష్యం కాబడిన బ్రాహ్మణ, ఆర్య వైశ్య కులాలకు సంబంధించిన వారందరికీ న్యాయం చేసే ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ. అదేవిధంగా ఓపెన్గా ఉన్న ఒక సీట్లో ఒక ఎస్సీ అభ్యర్థిని తీసుకొచ్చి హైదరాబాద్ మేయర్గా చేసిన ఘనత కూడా మజ్లిస్ పార్టీకే చెందింది. సమైక్యాంధ్ర కట్టుబడ్డ పార్టీ కూడా మా పార్టీయే. జాగో బాగో అని కేసీఆర్ అంటే దాన్ని ఖండించే ధైర్యం ఎవరు చేయలేకపోయారు. అసెంబ్లీలో దాన్ని ఖండించి ఆంధ్రులకు, ఆంధ్రుల ఆస్తులకు రక్షణ కలిగించేది మేమే అని చెప్పిన ఏకైక పార్టీ మాదే. నేను ఉన్నత విద్యావంతుణ్ణి, నాకు ఓటు వేయడం ద్వారా మీకు మీరు ఓటు వేసుకున్నట్టు అవుతుంది. రైతు నాకు ఒక ఓటు వేయండి. ఉన్నత విద్యావంతుల్ని చట్టసభలకు పంపించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మహాశయుడి మీద ఉంది. దీన్ని గమనించి నన్ను ఆదరించి నాకు ఓటు వే, మీ కుటుంబ సభ్యుడిని నేను, మీ కుటుంబంలో ఒకటిగా నన్ను ఆదరించి నాకు ఓటు వేయండి. రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా చెప్పారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను జగన్ మాత్రమే అమలు చేయగలరన్నారు. సంక్షేమ పథకాల అమలుకు జగన్కే ఓటు వేసి వైసీపీని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ రాజశేఖర్ గారి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేయాలని మీ అందరిని మనసారా కోరుకుంటూ ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అలాగే ప్రజలందరికీ కూడా అఖండ మెజారిటీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పటి సార్వత్రిక ఎన్నికలలో కొత్త పార్టీలు సైతం పాల్గొంటున్నాయి. వాటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీలు ఉన్నాయి. ఐసీఎస్ పార్టీ తరపున గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్లపూడి బాబు ప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి పథంలో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం కన్నాను తిరిగి గెలిపించాలన్న కేంద్ర మంత్రి జేడీ శీలం.
కోలాహలంగా గుంటూరు వైసీపీ పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి నామినేషన్ దాఖలు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఆర్కే సుచరిత, అప్పిరెడ్డి ముస్తఫా. రాజకీయాలలో నూతన శకానికి తెరతీయండి, ఓటర్లను కోరిన ఆమ్ ఆద్మీ పార్టీ వెస్ట్ అభ్యర్థి డాక్టర్ సేవాకుమార్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.